పేదవాళ్ళకి వీడికి అన్నం పెట్టాలనే ఉద్దేశంతో చాలా చోట్ల మున్సిపాలిటీ ఏరియా అన్నింటిలో కూడా రాష్ట్రంలో 5 రూపాయలకే భోజనం పెట్టడం జరిగింది. అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసి మరి ఈ సైకో ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత అవన్నీ మూసి చాలా అన్యాయం చేశాడు. చాలామంది హాస్పిటల్ మనకు నర్సీపట్నం హాస్పిటల్కి ఎంతోమంది వైద్యం కోసం వస్తూ ఉంటారు, వాళ్ళకి సాయంత్రం వరకు ఉంటారు, వాళ్ళకి సరైన భోజనం లేదు అని ఆ ఉద్దేశంతో నేను ఇక్కడ ముందు ఆర్టీసీ కాంప్లెక్స్ పెడదామనుకున్నాను. ఇది నేను ఒప్పుకోలేదు. ఇక్కడ హాస్పిటల్ దగ్గర పెట్టండి, 10 మంది పనికి పెట్టడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు గారు మొన్న మేము కలిసినప్పుడు రాష్ట్రంలో మళ్ళీ అన్న క్యాంటీన్ ఓపెన్ చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. అంటే రోజుకి 500 మందికి 5 రూపాయలకే భోజనం పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంచేత ఇది ఇవాళ కమిషనర్ గారిని అంత పిలిపించాను, వాళ్ళదే బాధ్యత ఇది. రేపు ఇవాళ 18 తారీఖు వచ్చే నెల 18 తారీఖు కల్లా ఇదంతా కంప్లీట్ చేసి 18 తారీఖు పూర్తయిన తర్వాత ఒక రోజు ముహూర్తం పెట్టుకొని పూర్వ మాదిరిగా రోజుకి 500 మందికి ఇక్కడ ఇక్కడే ఇదే స్థలంలో అన్నం పెట్టాలని చెప్పి అన్నదానం చేయాలని చెప్పి ఒక ఆలోచనతో ఉన్నాం. ఇంకా కమిషనర్ గారు చెప్పారంటే 18 తారీఖు ఇట్టి పరిస్థితుల్లో కలరింగ్ కానీ పూర్వం ఏ మాదిరిగా ఇది ఉందో ఫోటో కలరింగ్ కానీ లెటరింగ్ కానీ అన్ని కూడా అదే సేమ్ మాదిరిగా పెట్టి మళ్ళీ మనం ప్రారంభించుకోబోతున్నాం. అంటే ఇప్పుడు వరకు చెప్పారు 18 తారీఖు వరకు చేస్తాం, అది కన్నీ చేస్తాం. 18 తారీఖు వచ్చిన తర్వాత అది క్లోజ్ చేస్తాం. కానీ మైడమ్మ గుడి దగ్గర మాత్రం ప్రతి సోమవారం మేము పెడతాం. మొదటి నుంచి మాకు అలవాటు ప్రతి సోమవారం కూడా మా ఖర్చుతో మా ఫ్యామిలీ ఖర్చుతో మైడమ్మ గుడి దగ్గర భోజనం పెడతాం. అది మాత్రం కంటిన్యూ అవుతుంది. ఇది మాత్రం ఇది ఓపెన్ చేసిన తర్వాత క్లోజ్ చేస్తాం. అంటే ఇప్పటివరకు మంత్రి చేశాను, ఎమ్మెల్యే చేశాను, ఎంపీ చేశాను, ఇక ఆఖరు చేశాను. ఎలాగ నెక్స్ట్ టైం ఎలాగ పోటీ చేయండి అని చెప్పాను కదా, అనౌన్స్ చేశాను కదా. లాస్ట్ టైం స్పీకర్ కూడా చేస్తే ఉన్నతమైన పదవి అలంకరించి అదృష్టం నాకు ఇస్తే మంచిదే కదా, మనకి మంచిది మీకు మంచిదే కదా. ఇక్కడ వరకు 26 కిలోమీటర్లు ఆ రోజు నేను 26 కిలోమీటర్లు 1 కోటి రూపాయలు చెప్పిన 26 కోట్లు ఇచ్చాను మన టైంలో నేను ఆర్ఎంబి మినిస్టర్ ఉన్నప్పుడు. తర్వాత ఈ ఫారెస్ట్ ఏరియాలో కొంచెం క్లియరెన్స్ ట్రబుల్ వచ్చి ఈ ముక్క ఆగిపోయింది, మిగతా దాంట్లో అయిపోయింది. ఈ క్లియరెన్స్ చేయడంలో ఎమ్మెల్యే చేత కాదు. అసలు ఆఫీస్ ఎక్కడ ఉందో ఎమ్మెల్యే గారికి తెలియదు, డిలే చేశాడు. ఈ ఎలక్షన్ వచ్చింది లోపునే. ఎలక్షన్ వస్తే మరి ఎవరు కాలు పట్టుకున్నాడో, ఎస్సీ గారు కాలు పట్టుకున్నారో, ఈ గారి కాలు పట్టుకు తెలియదు. కానీ మొత్తం మీద రాత్రి చేస్తే పగలేదు ఇది. నేను తిరిగిన రోజు రాత్రి లైటింగ్లు పెట్టుకొని వేసుకున్నారు రోడ్డు. అంత కరమైటి ప్రజలు ఎలక్షన్లో వచ్చేస్తున్నాయి బాబు అని పట్టుకుంటే ఓట్ల కోసం రోడ్డు వేశారు. ఇప్పుడు డబ్బు ఇచ్చుకో, డబ్బు కూడా నేను ఇచ్చింది, ఆర్థిక ఇచ్చింది కాదు. ఇన్ని సంవత్సరాలు పట్టింది. ఇక్కడ జరిగింది ఏంటి, ఎందుకు వచ్చానంటే ఎస్సీ గారిని పిలిపించానంటే ఈ ముక్క మాత్రం క్వాలిటీ లేదు. మరి ఇష్టం వచ్చినట్టు రాత్రి లేకపోతే ఏమంటారు లైటింగ్ పెట్టుకొని ఇక్కడ బ్యాలెన్స్ చేసేటప్పుడు నాకున్న నేను ఆర్ఎన్బి మెసేజ్ చేశాను కాబట్టి సరే ఈ గారు మీరు వినండి, మీ తెలియ పని నేర్చుకోండి, మీకు మీకంటే ఎక్కువ తెలియదు కానీ నేను నేర్చుకోండి. బ్యాలెన్స్ చేసేటప్పుడు 10 టన్నులు రోలర్తో తొక్కాల, అంతే అంటారండి. ఇక్కడ తొక్కింది ఏంటంటే 3 టన్నులు రోలర్తో తొక్కించారు. ఇది బెరంస, ఈ రోడ్డు వేసింది బెరంస అన్ని 3 టన్నులు రోలరే. అసలు యాక్చువల్గా రికార్డ్ సిస్టమ్స్ ప్రకారంగా 10 టన్నులు రోలర్తో తొక్కాల, అది స్టాండర్డ్స్, ఆర్ఎన్బి స్టాండర్డ్స్. కానీ ఇది ఏం చేశారంటే ఎమ్మెల్యే గారికి లొంగిపోయో, లేదా మంత్రి గారికి లొంగిపోయో, లేదా ఆడు ఉండో రెడ్డి గారు ఎవడో విజయసాయి రెడ్డి మాట నమ్మేసో మొత్తం మీద రాత్రి చేశారు, అయిపోయింది. ఇప్పుడు నేనేం సరే దీని మీద ఎస్సీ గారిని అనిపించి ఎంక్వైరీ చేయమన్నా. ఈ ఇప్పుడు వచ్చి క్వాలిటీ కంట్రోల్ కూడా చేయలేదు. క్వాలిటీ కంట్రోల్ కూడా పిలిచాను నేను, అమ్మాయి అబ్బాయి వచ్చారు, వాళ్ళు కూడా టెస్ట్ చేసి ఈ గారికి ఎస్సీ గారికి రిపోర్ట్ ఇవ్వాలా. ఇప్పుడు వాళ్ళు అడిగితే మాకు రిపోర్ట్ రాలేదంటున్నారు. రిపోర్ట్ రాకుండా ఫైన్ చేయకుండా బిల్లు ఎలాగిస్తారు? బిల్లు ఇవ్వడానికి వీలు లేదు. ఇది ఒరిజినల్ కాంట్రాక్టర్ ఒకడు, పని చేసినట్టు ఒకడు. ఇక్కడ కూడా మళ్ళీ ఆ ఒరిజినల్ కాంట్రాక్ట్ పక్క తోసేసి ఆ ఎమ్మెల్యే గారు ఎవరు చెప్పారని చెప్పి వీళ్ళు చేస్తుంటారు. ఏదేమైనా తప్పు జరిగింది ఇక్కడ, ఆ తప్పును కప్పించుకోవడం దానికోసం ఇవాళ ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ అంతా బాధ నాన్న దారులు ఎదుగుతున్నారు. నేను ఆర్ఎన్బి మినిస్టర్ కొనాలి చేశాను కాబట్టి నాకు నాలెడ్జ్ ఉంది అని చెప్పి అందుకే పిలిచాను. ఎస్సీ గారిని పిలిచాను, మేడం గారు వచ్చారు, పాడేరి ఈ గారు అందరూ, మరి డిఈ గారు కూడా వచ్చారు. ఈ ఇది ఇమీడియట్గా ఒక వారం రోజుల్లో నాకు రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు. దాని మీద నేను గవర్నమెంట్ నుంచి ఎంక్వైరీ చేసి
ఒక నిర్ణయం తీసుకొని ఒకవేళ ఆఫీసు తప్పు ఉంటే ఇమీడియట్గా సస్పెండ్ చేయడం జరుగుతుంది. ఇంకా వినకపోతే నేను స్పీకర్ అవుతాను కదా, 24 స్పీకర్ అవుతున్నాను కాబట్టి ఆ అసెంబ్లీ గంటల కొద్ది నిలబెట్టే హక్కు నాకు ఉంది. పనిష్మెంట్ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5-4 గంటల వరకు నుంచోవచ్చు అసెంబ్లీలో. ఆ పనిష్మెంట్ కూడా ఇస్తాను ఇచ్చింది నా కాన్షియన్స్. ఇది నా కళ్ళ ముందు ఇంత ఘోరం జరుగుతుంటే వీళ్ళు సపోర్ట్ చేశారు. అదొకటి ఎమ్మెల్యే గారి ప్రెజర్ ఉంది. ఎందుకంటే వారం సోల్ చేశారు కదా, కేకులు కట్ చేసి మళ్ళీ దిక్కుమాల రోడ్డుకి ఏమో వారం రోజు వారోత్సవాలు, దానికి మీరు అందరూ రికార్డింగ్ చేయడం సరే అయిపోయింది. ఇక రెండోది నర్సీపట్నం మున్సిపాలిటీ రోడ్డు ఉంది, ఆ రోడ్డు ఆర్ఎన్బిది మున్సిపాలిటీ డబ్బుతో బూడిది పోసి రోలింగ్ చేసేసారు. ఇప్పుడు ఎస్సీ గారిని అడిగితే మాది కాదు అంట, నీకది నీ ఆస్తి, అది ఆర్ఎన్బి ఆస్తి. మున్సిపల్ ఆస్తులు వేరు, పంచాయతీ ఆస్తులు వేరు, ఆర్ఎన్బి ఆస్తులు వేరు. ఆర్ఎన్బి ఆస్తుల మీద ఏదైనా వర్క్ చేయాలంటే ఆర్ఎన్బి వాళ్ళు చేయాలా. ఈ ఎమ్మెల్యే వచ్చినకి మా కమిషనర్ అక్కడ దిక్మారుడు ఉన్నాడు అక్కడ నర్సీపట్నం, ఇప్పుడు అప్పుడే నా దగ్గర వచ్చాడు రమ్మని అక్కడ ఉండమని చెప్పాను. ఆడ మాటలు ఎమ్మెల్యే మాటలు విని ఇది సిమెంట్ పౌడర్ ట్రసర్ బుక్ తీసుకొచ్చి వేసి తడిపిసి రోలింగ్ చేసేసారు. ఆ రోలింగ్ రాత్రిపూట రోలింగ్ చేస్తుంటే అక్కడే ఉన్న డిఈ మాట్లాడలే, నాకు తెలియదు అంటాడు. నర్సీపట్నంలో ఉంటాడు అతను, నర్సీపట్నంలో పబ్లిక్ రోడ్డు మీద రోలింగ్ చేస్తుంటే నాకు తెలియదు అంటాడండి. ఒరే ఎవర్రా నువ్వు, నా ఆస్తి ఆర్ఎన్బి ఆస్తులు ఇవ్వడ రోడ్డు వేయండి అంటే అడగాలి కదా. ఇదంతా ఎలక్షన్ కుంభకపోయిపోయింది. మళ్ళీ చంద్ర ఆడు ఇది శాడిస్టోడు వచ్చేస్తాడు, మళ్ళీ మన ఎస్సీలు కొండొచ్చు అని ఏం చెప్తే చేస్తారండి. దేవుడి దేవాలలో ప్రజల దేవాలలో ప్రభుత్వం మారిందండి. ఇప్పుడు మేము చూసుకోవాలి కదా, దాన్ని సరిదిద్దవలసిన బాధ్యత నా మీద ఉంది కదా. సరిదిద్దడానికి వచ్చాను, వాళ్ళు కూడా రమ్మన్నాను, అది కూడా చూస్తాం, రోడ్డు చూస్తాం, చూసి ఏం చర్య తీసుకొని చేసుకొని దీంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు మాత్రం నేను వదిలిపెట్టాను. చంద్రబాబు నాయుడు గారు వదలమన్నా నేను వదలను.